సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ రంగంలో ప్రతిభ కనబర్చుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్న జిల్లా కలెక్టర్. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఎంబీసీ కోటాలో 5,240 కోట్లు కేటాయించిందన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం. ఎంబీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ రంగంలో నూతన టెక్నాలజీతో ప్రతిభ కనబర్చుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. ప్రతీక్ రెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రత్యేకంగా పిల్లల భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్స్ పై దృష్టి సారిస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలల్లో చాలా మండలాల్లో కవరు చేసుకుంటూ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల మోడల్ స్కూళ్లలో పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఉన్నత విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం కావలసినంత బడ్జెట్ విడుదల చేసిందని, పిల్లలకు ఏదైనా కావాలని అడగగానే చేయగలుగుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం చాలా ఎఫర్ట్స్ మనం పెడుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రత్యేకంగా పిల్లలు ఫ్యూచర్, పిల్లలు స్కిల్ అప్గ్రేడేషన్ మీద మనకు ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్లో బాగా ఫోకస్ చేయటం జరుగుతుంది. మన జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ట్రైబల్ గురుకుల పాఠశాలలు చాలా మండలాల్లో కవర్ చేసుకుంటూ, అట్లాగే కేజీబీబీ కానీ మోడల్ స్కూల్స్లో పిల్లల్ని బాగా మంచి హై ఎండ్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ మనము వాళ్ళ ఫ్యూచర్ సేఫ్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బాగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీని భాగంగా ప్రైవేట్ అసోసియేషన్స్, ప్రైవేట్ ఎన్జిఓస్, ప్రైవేట్ ఉన్నటువంటి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఫర్దర్ పిల్లలకి ఎటువంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటే అది కూడా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా అన్లిమిటెడ్ బడ్జెట్ మనకు వస్తుంది కాబట్టి ఏదైనా పిల్లలు అడగానే చేయగలుగుతున్నాము. అట్లాగే కొంతమంది ప్రైవేట్ అసోసియేషన్స్ ఎన్జిఓస్ కూడా వచ్చి వాళ్ళ ముందు వచ్చి వాళ్ళు కూడా మేము కూడా కాంట్రిబ్యూట్ చేస్తామని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చేస్తున్నారు. అట్లాగే జీవీపీఆర్ లిమిటెడ్ హైదరాబాద్ వారు స్పెషల్గా ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండలో గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఒక నెప్కిన్ బెండింగ్ మెషిన్, అంటే అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చేటప్పుడు అవసరం పడుతున్నటువంటి నెప్కిన్స్ దీంట్లో ఉంటాయి, నెప్కిన్ బెండింగ్ మెషిన్ ఇక్కడ పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే వెండింగ్ మెషిన్ను, నెప్కిన్స్, దీంతోపాటు ఒక బర్నర్, అంటే ఈ నెప్కిన్స్ని కరెక్ట్గా డిస్పోజ్ ఆఫ్ చేసే బర్నర్, శానిటరీ ప్రొడక్ట్స్, మరి దాంట్లో విదౌట్ ఎనీ పొల్యూషన్, అది చాలా హైజీనిక్ కండిషన్లో నెప్కిన్ డ్యామేజ్ డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది కాబట్టి అది కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈరోజు ఇక్కడ వెండింగ్ మెషిన్ పెట్టడం జరిగింది. ఇట్లాంటి వెండింగ్ మెషిన్స్ టోటల్గా మన జిల్లాలో 72 వరకు ప్లాన్ చేసాము. దాదాపుగా 25 లక్షల పైన వెండింగ్ మెషిన్స్ ప్లస్.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సిరెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి, డిఆర్డీఓ ఆర్ అంజయ్య, డిఐఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం కోసం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. ప్రతీక్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పేద ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవి గోనారెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం మేరకు హైదరాబాద్ కామ్నేని హాస్పిటల్ స్పెషలిస్టులను పిలిపించి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. కామినేని హాస్పిటల్ హైదరాబాద్ నుంచి స్పెషలిస్టులను ఇన్వైట్ చేసి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో వందలాది మంది పేద ప్రజలు వాళ్ళకు ఉండేటువంటి గుండె జబ్బులకు సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళకు కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఇందులో ఎవరికైనా ఇక ఫర్దర్ ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటైతే వీళ్ళని కామినేటి హాస్పిటల్ హెడ్ ఆఫీసర్లు స్పాన్సర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఫౌండేషన్ ఆలోచన చేస్తూ ఉంది. ఈ క్యాంప్కి సహకరించినటువంటి పెద్దలు సూపరింటెండెంట్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రసాద్ రావు గారికి, వారి వెంట వచ్చినటువంటి ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్కి, టెక్నికల్ స్టాఫ్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉండేటువంటి రెండు కళాశాల విద్యార్థులకి, పక్కన ఉండేటువంటి హై స్కూల్ విద్యార్థులకు కూడా కొన్ని కాంపిటీషన్స్ కండక్ట్ చేసి అందులో గెలిపొందినటువంటి విద్యార్థులకు కూడా కొన్ని ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని. ఈ విధంగా కోమటెడ్డి ప్రత్యేక ఫౌండేషన్ అనేటువంటిది పేద విద్యార్థులకి, రైతులకి, చిన్న చిన్న వ్యాపారాలు తీసుకునేటువంటి వాళ్ళకి ఉపయోగపడేటువంటి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ ప్రతీక్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాలని మరింత ఉధృతంగా రాబోయే కాలంలో వీటిని కొనసాగించి వీటిని విస్తృతమైనటువంటి పరిధిలోకి తీసుకువచ్చి ఈ ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలకు ఉండేటువంటి వాళ్ళ యొక్క సాధక బాధకాలు అర్థం చేసుకోండి, వాళ్ళకు ఉండేటువంటి పేదరికల నుంచి వాళ్ళని లిఫ్ట్ చేయాలనేటువంటి చాలా పథకాలు కూడా మేము ఆలోచనలో చేసి వాటిని అమలుపరుస్తున్నాం. అవన్నీ కూడా నల్గొండ శాండ్ బాక్స్ అనేటువంటి ఒక ఎన్జిఓ ద్వారా దేశపాట ఫౌండేషన్ వారి సహకారంతో ఆ కార్యక్రమాలను కూడా విజయవంతంగా కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రతీక్ ఫౌండేషన్ 6వ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, ఇతర సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించినారు. అట్లాగే గర్ల్స్ కాలేజీలో కూడా మేము ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ ల్యాబ్ కూడా ప్రారంభించినారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మేము కలగజేసేటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు ఎదగాల్సిందిగా కోరుకుంటూ తెలుసుకుంటాం. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి, నరేంద్ర కుమార్, డిఐఓ హనుమంతరావు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు పెట్టకపోతే యుద్ధమే జరుగుతుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బుధవారం నాడు స్థానిక రత్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విద్యార్థి పోరు గర్జన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి అన్ని పార్టీల బీసీ నాయకులను కేంద్రానికి తీసుకెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేశమంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించాలని, కానీ ఈ రాష్ట్రంలో 112 బీసీ కులాలుంటే 102 కులాలకు నేటి వరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదని, దేశంలో 2662 బీసీ కులాలుంటే 2250 కులాలు నేటి వరకు పార్లమెంటులో అడుగుపెట్టలేదని ఎద్దేవా చేశారు. 70 ఏండ్లు కావస్తున్నా కొన్ని కులాలు పార్లమెంటులోకి రాకపోవడం విచారకరం అన్నారు. అలాంటి కులాల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారన్నారు. ఇప్పటికీ ఒక ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారని, ఇప్పటి నుంచి కొట్లాడితే చట్టసభలలో బీసీ కులాలకు రాజ్యాధికారం దక్కుతుందని అన్నారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, అందుకోసం ఆల్ పార్టీ లీడర్లతోటి ముఖ్యమంత్రి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా ఈ దేశంలో 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ఇప్పటి వరకు రాజకీయ రంగంలో 14% ప్రాతినిధ్యం లేదు. ఈ రాష్ట్రంలో 112 బీసీ కులాలుంటే
102 కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఈ దేశంలో 2600 బీసీ కులాలు ఉంటే 2550 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. ఇదెట్లా ప్రజాస్వామ్యం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజాస్వామ్యం అంటే అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడే ఆ కులాల యొక్క బాధలు కష్టాలు ఆ పార్లమెంట్లలో అసెంబ్లీలో చర్చకు వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు 70 ఏళ్ల తర్వాత కూడా ఈ కులాలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ కులాల అభివృద్ధి సమగ్ర చర్చ అసెంబ్లీ పార్లమెంట్లో రావడం లేదు. పైగా ఈ పేద కులాలు అధికారంలో వాటా అడుగుతున్నారంటే ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు. ఈ కులాలకు ఆ సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండాలి. వీళ్ళ పోరాటం ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం బీసీలు ఈరోజు ప్రధానమంత్రి మొట్టమొదటిసారి ఓబీసీ వర్గానికి చెందినవారు ప్రధానమంత్రి అయ్యాడు. అందుకే ఈ వర్గాల యొక్క హక్కుల కోసం పోరాడడానికి ముందుకొచ్చి ఇప్పుడు పోరాడితేనే బీసీలు చట్టసభల రిజర్వేషన్లు వస్తాయి. అది సాధించినప్పుడే బీసీల యొక్క సమగ్ర మౌలిక అభివృద్ధి జరుగుతుంది, ఆ కులాలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది, ఆ కులాల గౌరవం పెరుగుతుంది, ఆ కులాల పిల్లలకు చదువు వస్తుంది, ఆ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఈ కులాలకు పరిశ్రమలు వ్యాపారాలు కాంట్రాక్టులు వస్తాయి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఈ కులాల అభివృద్ధి జరగాలంటే రాజ్యాధికారంలో వాటా రావాలి. ఆ వాటా కోసం జరిగే పోరాటం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. విచ్చేసిన ఆర్ కృష్ణన్న గారికి అలాగే అరుణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బీసీల గురించి ఇంత ఇన్ని హక్కులు ఉన్నాయని తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మహిళలకు అమ్మాయిలకు మహిళలకు అన్ని విధాలా నేను సహాయ సహకారం అందించి వాళ్ళకు అన్ని ఇన్ని పథకాలు ఉన్నాయని వాళ్ళకి తెలియజేస్తానని చెప్పి ఈరోజు మా సిటికేల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, మరి అసెంబ్లీ సెక్షన్ లో మరి బీసీలకు నామమాత్రంగా సంక్షేమ పథకాలు కాకుండా సంక్షేమ పథకాలను ఉపయోగపడే రీతిలో బండ్లు గొర్రెలు కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది ఇవాళ అసెంబ్లీలో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఆర్ కృష్ణన్న గారు చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కేసీఆర్ ని కోరుతున్నాను. లేని పక్షంలో 2019 లో మా బీసీల దమ్మేందో ఓన్లీ పేపర్ ప్రకటనలకు టీవీలకు అంకితం కాకుండా రూపకల్పనతోని మీరు ప్రవేశపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి పౌరకార్జనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న ఆర్ కృష్ణన్న గారు గత 42 సంవత్సరాలుగా అభివృద్ధి ఆత్మకౌర రాజ్యాధికారం దిశగా ఉద్యమాలు చేపట్టి ఎన్నో 6000కు పైగా జీవోలు తెచ్చినటువంటి ఏకైక నాయకుడు అన్న ఆర్ కృష్ణన్న గారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేస్తున్నటువంటి అన్న ఆర్ కృష్ణన్నకు అన్ని యువత ముందుండి పోరాటం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆర్ కృష్ణన్న గారు అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికారం ఒకటే పిలిగింది. రాజ్యాధికారం వచ్చినప్పుడే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయి. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది తప్ప ఎంతో కొంత కొన్ని జనాభా ప్రాతిపదిగా ఉన్నటువంటి కొన్ని కులాలు అధికారంలో వస్తే ఎప్పుడూ అభివృద్ధి చెందదు. కనుక మన ఓట్లు మనమే వేసుకొని రాజ్యాధికారం చేపట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినామని ప్రకటనలు చేస్తారు, బయటికి రాగానే అన్ని ఫ్రీజింగ్ పేరుతోటి యజమానులు ఇబ్బంది పరుస్తున్నారు, మరి విద్యార్థులు వీటితో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే వాటిని విడుదల చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం గద్దె దింపేందుకు మేము ఎంత కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో చెరుకు సుధాకర్, రాగ అరుణ్ కుమార్, ఆంజనేయులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, జిల్లా యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు మామిడి పద్మప్రసాద్, రవికుమార్, కన్నబోయిన రాజు యాదవ్, జావీద్, మధు, నరేందర్, అంజయ్య, తిరుమలగిరి అశోక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీల కోటాలో 5,240 కోట్లు కేటాయించిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం తెలిపారు. బుధవారం నాడు స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బీసీ వసతి గృహాల నిర్వహణ, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ, స్కాలర్షిప్, విదేశీ విద్యకు స్కాలర్షిప్స్, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. అలాగే 2015-16 సంవత్సరానికి గాను పెండింగ్ లో ఉన్న బీసీ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసిందని, ఆ నిధులను గ్రౌండింగ్ చేసి అర్హులైన వారికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల చేతుల మీదుగా అందిస్తామన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా 80,000 మంది కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారని, దానికి 400 కోట్లు కేటాయించామన్నారు. విదేశాలలో విద్యను అభ్యసించే వారికి 20 లక్షల సబ్సిడీతో ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందించడం జరుగుతుందని, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఈ పాస్ ద్వారా అప్లై చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా హాస్టల్స్ నిర్వహణ, రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్వహణ, స్కాలర్షిప్స్ మరియు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 20 లక్షల రూపాయల సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి పథకం, బీసీ ఎంబీసీ కార్పొరేషన్స్ అలాగే ఫెడరేషన్లలో ఈ యొక్క నిధులు వాడడం జరుగుతుంది. ఇందులోనే ఈ హాస్టళ్లలో కూడా సంచార జాతుల పిల్లలకు కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా అర్హులై అడ్మిషన్స్ దొరకని పక్షంలో స్పెషల్ కేసుగా బీసీ వెల్ఫేర్ ప్రీ మ్యాట్రిక్ హాస్టళ్లలో వారికి అడ్మిషన్స్ కల్పించే స్పెషల్ అనుమతిని మేము ఇస్తాము. సంచార జాతుల పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో స్కూల్కి వచ్చేటట్టు చేసే బాధ్యత అందరిది ఉంది. అందులో భాగంగా మీకు తెలిసిన ఎవరైనా స్కూల్ వెళ్ళి హాస్టల్ లేకుండా స్కూల్కి పోతలేరు అన్నాడు ఏదన్నా విషయం మీ దృష్టికి వస్తే మా జిల్లా అధికారికి ABSW గారికి చెప్పండి, ఆ దగ్గరలో ఉన్న ప్రీ మ్యాట్రిక్ బీసీ హాస్టల్లో అడ్మిషన్ కల్పిస్తాం. అదేవిధంగా 2015-16 సంవత్సరంలో బీసీ కార్పొరేషన్కు రావాల్సిన ఎరియర్స్ను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ వారంలో అవి కూడా వారి అకౌంట్లో విడుదలవుతాయి. వాటిని కూడా ఒక పద్ధతి ప్రకారము గ్రౌండ్ చేసి మేళాల రూపంలో సంబంధిత గౌరవ ఎమ్మెల్యే గారిని కానీ మంత్రి గారిని పిలిచి స్కీమ్స్ గ్రౌండ్ చేయాలని మేము మా జిల్లాధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో కూడా రాష్ట్రంలో కనీవని విరగని విధంగా 80,000 మంది వధువులు ఈ సంవత్సరం అప్లై చేసుకున్నారు. 400 కోట్లు మొత్తం రాష్ట్రంలోని విడుదల చేసినాము. ఓవర్సీస్ స్కాలర్షిప్కు 20 లక్షల సబ్సిడీ ఇస్తుంటాం. సంచార జాతుల వారు, ఎంబీసీ సోదరులు, అలాగే బీసీ వర్గాల వారు అందరూ కూడా డిగ్రీ చదివిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 2 రోజుల్లో మళ్ళీ ఈ పాస్ వెబ్సైట్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ మొదలు పెడుతున్నాము. ఆ జీవోలు కూడా ఈ పాస్లో చదువుకోండి. అర్హులైన సంచార జాతుల యువకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించు. ఈ కార్యక్రమంలో TSMBC మెంబర్ కృష్ణమోహన్, లక్ష్మణాచారి, RDO వెంకటాచారి, MBC DO జ్యోతి, యాదయ్య, సుధాకర్, కొండూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంబీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు స్థానిక టౌన్ హాల్లో నిర్వహించిన ఎంబీసీల జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీసీలలో అత్యంత వెనుకబడిన వారి కోసం 1,000 కోట్లు కేటాయించి సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఎంబీసీ జిల్లా అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు ఇవ్వాలని, సంచార జాతులను ఆదుకోవాలని, ప్రభుత్వం రూపొందించిన పథకాలకు నియమ నిబంధనలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈరోజు నల్లగొండ జిల్లా ఎంబీసీ కులాల ముఖ్య కార్యకర్తల సదస్సుకు ఇచ్చేసినటువంటి ఎంబీసీ సోదరులు మరియు ముఖ్యంగా బీసీ కమిషన్ సభ్యులు కులాభరణం గారిని అభినందిస్తాము. ఏదైతే బీసీ కులాల్లో అనేక తరతరాలుగా పెట్టిచాకరి చేస్తూ వెనుకబడినటువంటి ఎంబీసీలలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులని అనే అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈనాడు 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం మాకు బడ్జెట్ కేటాయించడంతో పాటు ఎంబీసీలుగా గుర్తించినందుకు చాలా హర్షించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నాయ బ్రాహ్మణులు 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్లు కానీ, నిరుద్యోగ యువతి యువకులకు వారికి వృత్తి రంగంలో శిక్షణ ఏర్పాటు చేసి వాళ్లకు ఆర్థికంగా సహకారం అందించి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తాము. దీంతోపాటు నాయ బ్రాహ్మణులని రాజకీయంగా వివిధ నామినేటెడ్ పదవుల్లో కానీ చట్టసభల అవకాశం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా మా అందరి ఆకాంక్ష నెరవేరుస్తుందని చెప్పి కూడా ఆశిస్తాము. మరి ఈరోజు ఎందుకంటే అన్ని కులాలు ఆ యొక్క ఎంబీసీలో ఏ కులాలు ఉండాలనే దాని మీద మరి ఈ యొక్క ఆలస్యం జరిగింది. అవన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇప్పుడు మనము ఆ ఎంబీసీ సంక్షేమ ద్వారా
మరి కింది స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా లోన్లు ఇవ్వాలి, ఎవరిని ఎట్లా ముందుకు తీసుకురావాలి, మరి అవన్నిటి కూడా మరి లోన్స్ ఇప్పుడు బ్యాంకు లోన్స్ మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరి బ్యాంకుల కాడికి పోయినప్పుడు కాన్సెంట్ ఇవ్వాలంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా మన నాయకులు కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం కానీ తర్వాత ఆఫీసర్లు కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత అది కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, ఎవరి కాన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంకు కాన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు వాళ్ళు రూపాయి ఇవ్వకుండా మనం వాళ్లకు లోన్లు ఇద్దామనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఆ యొక్క నిర్ణయాన్ని వెంటనే ప్రకటన చేసి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఇచ్చి మరి కింది స్థాయిలో ఉన్నటువంటి మరి దర్జీలు కానీ తర్వాత బట్టలు కుట్టుకునేవారు కానీ తర్వాత రకరకాల చిన్న చిన్న కుల వృత్తులు అభివృద్ధి చేసుకునే దిశగా అవకాశాలు కల్పించుకునే విధంగా మనం కూడా ఎక్కడ కూడా అవినీతి రాకుండా మరి నీతితో మరి మనం బెనిఫిషరీ లిస్టు కూడా న్యాయబద్ధంగా తయారు చేసి మనం కూడా పంపి మరి ఆ లోన్లన్నీ కూడా మనము మనకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాలను కూడా మన వైపు మనకు లాభమయ్యే విధంగా చేసుకోవాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఈనాటి ఈ యొక్క ఎంబీసీ సంక్షేమ సంఘం మరి అధ్యక్షులు అదేవిధంగా వాళ్ళ జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేయడం, వారు కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి అన్ని కులాలను ఏకం చేసి మరి అదేవిధంగా ఈరోజు కూడా అన్ని కులాల సంఘాలు కూడా రావడం జరిగింది. మరి అందరూ కూడా ఒక ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా పనిచేసారో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బంగారు తెలంగాణ నిర్మాణంలో. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా స్థాయి మరి చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్ర బీసీ కమిషను సీనియర్ సభ్యులు వకలా వర్ణం గారు, అట్లాగే ఎంబీసీ కార్పొరేషన్ సీఈఓ మరి అలోక్ కుమార్ గారు, అట్లాగే మరి రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ గారు బండా నరేందర్ రెడ్డి గారు రావటం జరిగాది. వారితో పాటు మన ఇన్ఛార్జి గారు కంచర్ల భూపాల్ రెడ్డి గారు రావటం జరిగాది. వీరికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంబీసీ కులాల స్థితిగతులను వివరించడం జరిగాది. ప్రభుత్వం మరి కేటాయించినటువంటి బడ్జెట్ని బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వాలని, సంచార జాతులను ఆర్థికంగా ఆదుకోవాలని, మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిబట్టిన కులాలని ప్రభుత్వం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం రూపొందించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని వెంటనే ప్రకటించి మరి బ్యాంకులతో సంబంధం లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మరి సదస్సులో తీర్మానం చేసి ముఖ్య అతిథులకు కూడా మరి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచల్ల భూపాల్ రెడ్డి, ఎంపీసీ జిల్లా కార్యదర్శి నాంపల్లి శ్రీనివాస్, చెన్నయ్య బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. దేశంలో 56% ఉన్న బీసీలకు రాజకీయంలో 14% ప్రాతినిధ్యం దాటకపోవడం విచారకరమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీసీలను దిక్కులేని వారిని చేశారని, పేరుకే ప్రజాస్వామ్య దేశం కానీ మెజారిటీ ప్రజలకు ఏ రంగంలోనూ వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. జాతీయ బీసీ కమిషన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధమైన హోదా కల్పిస్తే ప్రతిపక్షాలు రాజ్యసభలో వ్యతిరేకించడం శోచనీయమని, ఇంత చిన్నదానికే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతే భవిష్యత్తులో చట్టసభలలో రిజర్వేషన్లు కల్పిస్తే భరిస్తారా అని ప్రశ్నించారు. అందుకే బీసీలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. పోరాడకపోతే బీసీలకు భవిష్యత్తు లేదని అన్నారు. ఏర్పడినటువంటి 31 జిల్లాల్లో 20 జిల్లాల నుంచి ఒక్క ఎమ్మెల్యే లేడంటే ఇక్కడిని చూడండి, భువనగిరిలో లేడు, నల్గొండలో లేడు, సూర్యాపేటలో లేడు, ఖమ్మంలో లేడు, భద్రాచలంలో లేదు, ఈ ప్రాంతంలోనే ఒక్క ఎమ్మెల్యే లేడంటే బీసీలను రాజకీయంగా ఎంత అణిచిపెట్టారో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పేరుకే ప్రజాస్వామ్యం కానీ ధనస్వామ్యమైంది, అగ్రకుల భూస్వామ్య వ్యవస్థగా మారిపోయింది. అందుకే పేద కులాలకు రాజ్యాధికారంలో వాటర్ రావాలనే బలమైన ప్రగాఢ కాంచ ఈరోజు బీసీల్లో ఉన్నది. మాకు మాది ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఈ పోరాటం లోపల బీసీలందరూ
పాల్గొన రాజకీయాలకు అతీతంగా పాల్గొనవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా నేను అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో 112 బీసీ కులాలు ఉంటే 102 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. దేశంలో 2600 బీసీ కులాలు ఉంటే 2550 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలే. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 16 రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపీ లేడు. ఇంత దుర్మార్గంగా ఏ వ్యవస్థ లేదు. ప్రపంచంలో అమెరికా లాంటి గొప్ప అగ్రదేశం నల్లజాతి వాళ్ళు తెల్లజాతి వాళ్ళని విభజించుకొని పోరాటాలు చేసినటువంటి దేశంలో నల్లజాతి వాడైనటువంటి ఒబామా ఆ దేశ అధ్యక్షుడు 2 టర్ములు అయ్యాడు. అదేవిధంగా ఆఫ్రికా ఖండం లాంటి అతిపెద్ద ఖండం లోపల నల్లజాతి వాడైనటువంటి వాడు అక్కడ దేశ అధ్యక్షులయ్యారు. ప్రపంచంలో అనేక దేశాల్లో చైనా లాంటి దేశంలో విప్లవాలు వచ్చి అక్కడ మావో నాయకత్వం లోపల పేదల రాజ్యాలు ఏర్పాటు జరగడం జరిగింది. కానీ ఈ దేశం బుద్ధుడు పుట్టినటువంటి దేశం, స్వామి వివేకానందుడు పుట్టినటువంటి దేశం, ఆది శంకరాచార్యులు లాంటి గొప్ప మహానుభావులు పుట్టిన ఈ నేల మీద ఇంకా ఈ పేద కులాలకు అధికారంలో వాటా ఇవ్వకపోవడం, అందులో సామాజిక న్యాయంతో కూడినటువంటి రాజ్యాంగంలో సమానత్వము, స్వేచ్ఛ, అన్ని ఫండమెంటల్ రైట్లు ఉన్నటువంటి ఈ దేశం లోపల బీసీలకు ఏ వాటా లభించకపోవడం అనేది అత్యంత దుర్మార్గం. అందుకే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, పెట్టకపోతే యుద్ధమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. 70 ఏండ్లు ఈ పేద కులాలకు రావాల్సిన వాటా భూస్వామ్య ధనిక వర్గాలు అది కాజేశారు. మళ్ళా ఈ వాళ్ళ వాట అగ్రకులాలు అగ్రకులాల వాట తిన్నారు, బీసీల వాట తిన్నారు. బీసీలు మా వాట మాకే అడుగుతున్నారు తప్ప ఇతరుల వాట అడుగుతలేరు. అందుకోసం ఈ సందర్భం లోపల బీసీలందరూ కూడా, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన పీరియడ్ లోపల మనం బలమైనటువంటి ఉద్యమాన్ని చేసినట్టయితే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఏ కులాలైతే రాజ్యాధికారంలో వాటా ఉందో ఆ కులాలన్నీ కూడా బానిసలతో సమానం. రాజ్యాధికారం పొందిన కులాలకే చరిత్ర ఉంటుంది, అస్తిత్వం ఉంటుంది, అభివృద్ధిలో భాగస్వామ్యం ఉంటుంది. లేకపోతే కూలీలుగా బానిసలుగానే. ఈ విలేకరుల సమావేశంలో నీలా వెంకటేష్, వెంకటాపతి, దుడుకు లక్ష్మీనారాయణ, వెంకటయ్య, సింగం లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, కూరెల్లె విజయ్, ఆకునూరి సత్యనారాయణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేటికి కుల వివక్షతను పాటిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ ఆరోపించారు. బుధవారం నాడు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులకు, స్వామీజీలకు పాదాభివందనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి అత్యున్నత పదవి చేపట్టిన రామ్నాథ్ కోవింద్ ను ఎందుకు గౌరవించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిర్వహించిన సభలకు హాజరై కోవింద్ ను అగౌరవపరిచారని విమర్శించారు. రెండు రాష్ట్రాలు భారతదేశంలో రాజకీయ ఆర్థిక వ్యవస్థలో ఆధునిక పద్ధతుల్లో ఉన్నటువంటి మెలకువల్లో ఒక గొప్ప పరిపూర్ణత సాధించిరని వారు చెప్పారు. ఇంత గొప్పగా చెప్పినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని మరి సత్కరించేటువంటి ఈ ప్రభుత్వం, నేను ఒక మాట అడుగుతామన్నా, ఢిల్లీకి పోయి చంద్రశేఖరరావు గారు ఏ పనున్నా లేకపోయినా మానిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లోపల ఆనాడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి పాదాభివందనం చేసి వస్తారు. సంతోషం. శతసహస్ర ఆయత చండీ యాగాల పేరు మీద ఏ స్వాముల వారికైనా వారు పాదాభివందనం చేస్తారు. చిన్నజీయ స్వామికి అయితే పొర్రుదండాలు పెడతారు వారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు అత్యంత దుర్మార్గంగా కోవర్ట్ ఆపరేషన్లో ఇప్పుడు ఆరితేరినటువంటి నరసింహను కూడా దగ్గరగా కౌగలించుకొని ఎన్నోసార్లు పాదాభివందనాలు చేస్తారు. ఎందుకు రామ్నాథ్ కోవింద్ గారు వచ్చినప్పుడు మీ ఒళ్ళు పులకరించి
మహిమరిచి మీరు ఎందుకు పాదాభివందనం చేయలేకపోయినరు? అంటే జందపు పోగులకు మాత్రమే దండం పెట్టాలి, గౌరవించాలనేటువంటి ఆలోచన మీ మెదడులో ఇప్పటికే నిండిపోయిందని చెప్పి నేను అడుగుతాం. పాదాభివందనలు చేయాలని చెప్పి ఇంటి పార్టీ కానీ చెప్పేసరికి కోరుకుంటలే. ఏ వ్యక్తి కూడా మనిషికి చేతులెత్తి నమస్కరిస్తే పాదాభివందనం కంటే గొప్పది. అది ఎందుకు పాదాభివందనం చేసినావు అనంటే, నేను చేయడానికి మన భారతీయ సంస్కృతి పునరుద్ధరిస్తున్నానని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ దేశానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారి ఒక దళితుడు అత్యున్నత స్థాయిలో ఉండి మన ప్రాంతానికే వచ్చి మన సభల్లోపలనే అద్భుతంగా మాట్లాడిన తర్వాత మరి ఆ గౌరవాన్ని మీరు ఎందుకు ఇవ్వలేకపోయినో నేను అడుగుతున్నా. ఇంకా మరొక అంశం, తెలంగాణ ఉద్యమంలో మన మీద అనేక అవాకులు చెవాకులు పేర్చినటువంటి వాళ్ళు, గుండాగిరి చేసినటువంటి వాళ్ళు, తెలంగాణ భూములు కబ్జా పెట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా వేదిక మీదకి పిలిచిండ్రు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ చెప్పడం కోసమే అయితే మరి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కూడా పిలవాలి కదా. మీరు ఆయత చండి యాగం కానీ మీ వ్యక్తిగత జీవితంలో చేసిన అనేక యాగాలకు పనులకు ముసిముసి నవ్వులతో ఇద్దరు చంద్రులు నవ్వుకుంటారు, కానీ తెలుగు వెలుగులు విరజిమ్మేటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో మీరెందుకు ఒక దగ్గర చేరేటువంటి ప్రయత్నం చేయలేదు? దీని వెనక మతలం ఏమిటి? ఇది నిజంగానే ఏ తెలుగు వాడిని కూడా గాయపరచొద్దని మీరు అనుకుంటే ఆ పని కూడా మీరు చేయవలసి ఉండే కదా. విలేకరుల సమావేశంలో సింగం నరసింహ, మురళి, ఉజ్వల్, లింగస్వామి, చింటూ, సందీప్, విక్రాంత్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను 365 రోజులు పూజించడం అభినందనీయమని జిల్లా రిజిస్ట్రార్ కె మోహన్ అన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో బుధవారం నాడు స్థానిక డిఓ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని నేటి సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి గమ్యాన్ని చూపించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. నుండి మళ్ళీ జయంతి వరకు టస్మా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ప్రతిరోజు వారికి నివాళులర్పించేటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. వారి భావాలని సమాజంలోకి తీసుకెళ్ళి వారు దేశానికి గమ్యాన్ని ఏ రకంగా నిర్ణయించారో ఆ పథాన్ని సూచించినటువంటి వారికి నివాళులర్పించడం ఈనాడు ఎంతైనా అవసరం. దాన్ని టస్మా వాళ్ళు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉంది. ఆ పని చేస్తున్నటువంటి టస్మా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించి అంబేద్కర్ గారికి ఈ నివాళులు అర్పించేటువంటి భాగ్యం. ఈ కార్యక్రమంలో టస్మా జిల్లా ప్రచార కార్యదర్శి పాముల అశోక్, నాయకులు భిక్షం, ముత్యాలు, శ్రీనివాస్, సైదులు, సాయి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో 2017 ఏప్రిల్ 1 నుంచి రావాల్సిన పే స్కేల్ను అమలు చేయాలని తెలంగాణ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు వై చంద్రయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాడు స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడాలని కోరారు. ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగి అనారోగ్యానికి గురవుతున్నారని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు టీఎస్ఆర్టీసీలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు కొత్త పే స్కేల్ ఏదైతే ఉన్నదో మరి దాన్ని 1/4/2017 ఇవ్వాల్సిన పే స్కేలు జాప్యం జరుగుతూ ఉన్నది. మరి దాన్ని ఎమ్మడే ఇవ్వాలి. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేసిన గతంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు అనేక సందర్భాలలో మరి దీన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మరి వారు
మరి వారు కూడా ఈ సమావేశానికి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఈ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని కలిపి ఈ పనివారంతో సతమతం అవుతున్నటువంటి ఈ ఆర్టీసీని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ పని గంటలు ఈ 8 గంటల పని గంటల విధానం కాకుండా అనేకమైనటువంటి పని గంటలు పెరిగింది. మరి కిలోమీటర్లు ఎక్కువ చేయడం వల్ల అనారోగ్యానికి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి ఈరోజు డిస్పెన్సరీ నల్గొండ జిల్లాకు సంబంధించి డిస్పెన్సరీ ఒకటే ఉంది. మరి దాంట్లో కూడా డాక్టర్ గారు లేరు. ఇమ్మీడియట్లీ ఆ డాక్టర్ గారిని నియమించాలి. మరి కొత్త బస్సుల్ని కొనాలి. అవుట్ సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో తెలంగాణ జాతీయ మజ్దూద్ యూనియన్ నాయకులు సిహెచ్ కృష్ణ, ఎండి కమరుద్దీన్ అజీజ్, బిఎస్ చారి, ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని చర్లపల్లిలోని స్నేహ అనాథ ఆశ్రమం, రామగిరిలోని నిర్మల్ హృదయలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు పసాల శౌరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కుమారుడు లేని లోటు ఆ దేవుడు కూడా ఆయనకు తీర్చలేడన్నారు. ఎమ్మెల్యేకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంతకంటే ఎక్కువగా సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. శ్రీ ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా నల్గొండలోని నిర్మల హృదయ భవన్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటరెడ్డి గారి యొక్క సర్వీసెస్, ముఖ్యంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలను ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క కుమారుని యొక్క జ్ఞాపకాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెరసా నిర్మల హృదయ భవన్ రామగిరి యందు మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే కుమారుడు 6వ వర్ధంతిని ప్రతీక్తి వర్ధంతిని పురస్కరించుకొని ఈ దినము ఎమ్మెల్యే గారు ఎంతోమందికి బీదలకి అన్నదాన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈనాడు వాకర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన మన భీమార్జున గారికి, ఇక్కడున్న సిస్టర్స్. ఈ కార్యక్రమంలో ఎం భీమార్జున్ రెడ్డి, ఏర్పుల తర్షాన, రవికుమార్, వెంకన్న, గిరి, రాములు, శ్రీను, రమేష్, సత్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసేవలో ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుందని తిప్పర్తి డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు మండల కేంద్రంలో ప్రతీక్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు, వితంతులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిప్పర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారన్నారు. వచ్చే సంవత్సరము ప్రతీక్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు వారికి కావలసిన డ్రెస్ మెటీరియల్స్, స్కూల్ బ్యాగులు, బూట్లు, బెల్టు, టైలతో పాటు గమన సమస్యలున్న పరిష్కరించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ పనిచేస్తుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని సుమారు 8 మందికి, తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మర్రిగూడెంలో 400 మందికి అన్నదానం నిర్వహించారన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో పండ్ల పంపిణీ చేశారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ జిల్లాలో కూడా ప్రతీక్ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతూ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారన్నారు. ఎంబీడీసీ గారు మార్కెట్ పిచ్చాం గౌడ్ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జాకూరి రమేష్, బద్దం సుధీర్ కుమార్, ఎంపీటీసీలు కిన్నర అంజయ్య, లొడంగి వెంకటేశ్వర్లు, ఎం భిక్షం, వి అంజయ్య, తండు ముత్తులింగం, తండు సాయిలు, లక్ష్మణ్, సుధీర్, షబ్బీర్, సైదులు, నాగేందర్, జి సైదులు, కె రవి, సందీప్ రెడ్డి, ఎ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
భారత్ శ్రీలంకల మధ్య కటక్లో జరుగుతున్న మొదటి టీ20 క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 9 ఓవర్లలో 75 పరుగులు చేసింది. Off the mark straight away. Bhuvneshwar Kumar starting off proceedings. Beautiful. He needs that confidence. Oh, chipped and easily pouched. But off the mark straight away. Bhuvneshwar Kumar starting off proceedings. Beautiful. He needs that confidence. Oh, chipped and easily pouched. But ముఖ్యాంశాలు మరోసారి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ రంగంలో ప్రతిభ కనబర్చుకోవాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్న జిల్లా కలెక్టర్. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. తెలంగాణ రాష్ట్రం ఎంబీసీ కోటాలో 5,240 కోట్లు కేటాయించిందన్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం. ఎంబీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్.